అవిశ్వాస ఆహారాలు ఇస్రాయల్ వచ్చిన అవిశ్వాసం అంటే మళ్ళా కాదేశు అదే మాట చెప్తున్నారు. కాదేశు అనేలో ఏ మమ్మల్ని చెప్పేదని తీసుకొచ్చారు ఇక్కడ నీవు లేవు ఏమి లేవు ఏంటి మా పరిస్థితి మమ్మల్ని ఎలా వదిలేస్తుంది గాలి వదిలేస్తుంది ఈ బండలు కలిగిన ప్రాంతం తీసుకొచ్చారు మేము చూస్తుంటే పరిచుకున్నారో నీరు చాలలేదు ఇక మేము చచ్చిపోయే పరిస్థితులు వచ్చి ఉంది కదా మరి అంతగా ముందు దేవుడు రెడ్డి అన్నీ బండలు చచ్చగా ఆ బండలు ఆ బండలు పట్టగా నీళ్లు ఇక్కడ అంటున్నారు సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్లు తాడు బలవసం చూడండి బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించు బండలో నుండి అది ఊరికి అందండి మరి ఊహించుకోండి ఆలోచించండి దేవుడు కూడా మనకు ఆశ్చర్యత అద్భుతంగా దేవుడు తన సహాయాన్ని మనకి ఇస్తున్నాడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు వాటిని మన ఎన్నో ఆరు సమృద్ధిస్తున్నాడు ఇక్కడ మాట ప్రారంభిస్తూ బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించు తర్వాత మనము ఏమో చూపిస్తే ఆయన బండలు పట్టగా చూడండి ఆయన బండలు పట్టగా నీళ్లు ఉంటుంది నీళ్లు కాలువలై పారాయణం ఆయన ఆహారం ఇయ్యగలరా ఆయన తన ప్రజలకు మాంసిస్త పచ్చగలరా అని వాళ్ళు చెప్పుకోండి చూడండి ఈ 70 పదిహేను 16-20 వచనాలు పండిస్తే బండలు కొడితే ఏమని రాబడుతుంటే సముద్రం అంత సమృద్ధిగా ఏమొచ్చినట్టు వారికి నీళ్ళు వచ్చింది దేవుడు బండలో నుండి రప్పించాడు అలాగే బండలు కొట్టిన నీరు ఉపికిందంటున్నారు అంటే నీటి యొక్క అవసరత వారు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎంత సమృద్ధించాడు ఎలాగో వారికి కాలువల వల్ల వారికి అక్కడ నీటిని ఇచ్చాడు ఉపికించిన బండలో నీటిని ఉపయోగించడం వల్లే సందర్భం చూస్తుంటే దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవుడు ఏమిలో నుండి దేవుడు మనకి ఎంత సమృద్ధిస్తాడు మనకి సారూపత విధవాల యొక్క విధవాల కనబడి ఆమె దగ్గర తొట్టులో పట్టిన పిండి బుద్ధిలో కొంచెం నూడు కానీ దేవుడు యొక్క సమృద్ధి అవుతుందంటే ఎప్పుడైతే దైవించడం ఏం చేస్తూ ఆ మొదటి చిన్న అప్పం వేసి ఏం చేయించిందో ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బొడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అన్నాడు అంటే మన బ్రతుకులో మన జీవితంలో మనకి కావలసిన సమస్తాన్ని కూడా దేవుళ్ళకి ఎలా సార్ కొంచెంగా పెట్టాడు పిల్లలు పక్కన తిట్ట ఉంటారు పక్కన అడుగుతుంటారు కొంచెం అట్లాంటి ఎంత కొంచెం కొంచెం పెట్టండి మొత్తం ఇచ్చేసరికి మీరు ఎలా ఉంటుంది ఆయన అడిగింది కొంచెం అడిగాడు పిల్లడు పక్కడు ఈయన మొత్తం తీసేశాడు కొంచెం అడిగాడు బాబు ఇదంతా వద్దు నువ్వు తిన్నట్టు పర్వాలేదు తిన్నా అంటే ఎలా ఉంటుంది ఆశ్చర్యం అయిపోతుంది కొంచెమే మనకు కావాల్సిన కొంచెం కానీ దేవుడు కొంచెం ఇచ్చేటోడు కదా సమృద్ధి ఇస్తాడండి విస్తారంగా ఇస్తాడు దేవుడు ఎందుకంటే దేవుడు ఆయన ఆయన బల సంపన్నుడు మనం ఇండియా మాత్రం చూస్తే ఆయన మాట ఎటువంటిదో మనం ఎలిగిన వాడుకున్నాం మనం ఎలిగిన వాడుకున్నాం మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట వల్ల ఆయన మాట ఎంత శక్తి ఉందో మనం ఆలోచన ఇస్తే 23 చూస్తే 23 చూడండి మనం ఒకసారి మనం చూస్తే 23 నా మాట నా మాట అగ్ని వంటిది కాదా బండకు బద్దలు చేయు శుద్ధి వంటిది బండలు బద్దలు పట్టారు ఈ రోజున మన హృదయాలు ముండికెత్తితే ఆ హృదయాల శక్తి దేవుడు ఏం చేస్తున్నాడు మార్చారు కొంతమంది భార్య మాట్లాడుకుంటారు నా భర్త ముండి వాడండి బండ వంటి హృదయం అండి రాతి వంటి హృదయం అండి అంటే దేవుడు ఆ హృదయాన్ని కూడా కలిగించాడు ఓపిక పట్టు ప్రార్థన చేయి దేవుడు నీ జీవితంలో నీ బిడ్డల విషయంలో నీ భర్త విషయంలో నీ కుటుంబ విషయంలో నీ బంధువుల విషయంలో బండ వంటి హృదయాలు కలిగిన వాడిని సేపైన భర్తలు కొట్టి ఎవరు ఇటు ఉండేవాడండి వాళ్ళు ఎలా ఉండేవాడండి మూర్ఖుడండి అసలు వాడు మనిషి కాదండి అంత కొంతమంది వాడు మనిషే కాదండి కొడుకుల గురించి అంటారు భర్తల గురించి అంటారు తండ్రుల గురించి అంటారు అందరూ కూడా వాడు మనిషి కాదండి వాడు పశువు అండి
వాడు చాలా అసలు ఆ జాలి లేదు, కనికరం లేదండి, వాడిలో అసలు ప్రేమ లేదు ఉండదండి. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటాం. ఈ రోజులో ఎంతో మంది ఈ ప్రేమికుల దినోత్సవం అనే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటాం. వ్యాలంటైన్స్ డే ఎంతమంది ప్రేమ జరుపులో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడండి. కానీ ఏం చేశాడు, ఏం చేశాక ఆడు మా మనసంతా కూడా ప్రేమ లేదండి. ఏం లేదంట, ప్రేమ లేదు. అయ్యగారు పాపడతానుకున్నాడు, ఏదో ఒప్పుకోడంట, ప్రేమ చేస్తున్నట్టు అర్థం కోరుకున్నాడు. అంటే దేవుడి వాక్యం మేము ఆలోచన చేస్తే మనుషుల ప్రేమ అది పండగా మారిపోతుంది. కానీ దేవుడైన ప్రేమ ఆ పండగ సేపు బద్దలు చేసి ఆ పండగ నుండి దేవుడు తన ప్రేమ చూపించాడు, ఆ వారి నీటిని ఇచ్చాడు. ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుడి ప్రేమ లేని యొక్క వాళ్ళు ఉంటే బండ వంటి హృదయాలు రాతి వంటి హృదయాలు. అందుకే ఎన్నో నేను వారికి వారు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను వారికి ఇస్తాను అనే మాటని ఈ ప్రయోగంలో మనకు ఉపయోగంలో. అది మీరు ఆలోచనస్తే దేవుని ఎరిగిన నీవు, దేవుని నమ్మిన నీవు, నీవు ఉన్న పన్న వంటి హృదయాలని తొలగించుకోవాలి. ఇంకెంత కావాలి, ఇంకెంత కావాలి నువ్వు బండ నుండి చాలా ఉంటారు. అది బండ నుండి ఏమంటారు, అది ఎవరంటారు, బండ నుండి. అంటే మీరు ఆలోచనస్తే అటువంటి బండ వంటి హృదయాలు కరగాలి. బండ వంటి హృదయాలు అందులో ఎన్నో ఇబ్బందులు కూర్చున్నట్టుగా అసలు వాడు చాలా మూర్ఖుడండి బాబు, కానీ ఎంత మంచి ఇప్పుడు బాబు అంటారు. ఎలా చెప్తాం మంచి, కేవలం దేవుడిని బట్టి. అలాంటి దేవుడి పేరు ఎలా ఉందంటే బండలోని దేవుడికి నేను నడిపించాలంటే ఈరోజు నువ్వు నేను కూడా ఆలోచించుతాను. అది ఒకరి మరణము చేసే కార్యము కార్యశాలలో కూడా అదే కార్యం దేవుడు వారి పట్ల ఆయన జరిగించాడు. 105వ మనం చూస్తే 45వ వచనం మనం చూస్తే 105వ అదే మాట మనం చూడవచ్చు. 41వ బండవ చేర్చగా నీళ్లు ఉబికి వచ్చి బండ వంటి హృదయాలను కలిగిన వారు ఎంత పంట వాడైనా ఎంత ముందు వాడినా వారి హృదయం కూడా ఎలా ఉంటుంది, మెత్తగానే ఉంటారు. అది మనం కొంచెం పట్టాలి, మనం ఆవిష్పెట్టుకోకూడదు, కంగారు పెట్టుకోకూడదు. అటువంటి బండవాడైన వాడు మార్చబడతాడు, మనిషిగా మార్చబడతాడు. అది కేవలం కాదు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము. అందుకే ఇంతకుముందు గిరిగేళ్ళని చూసాం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బట్టలు చేయు శుద్ధి వంటిది కాదా. అందుకనే పెద్దపుస్తల పండుగ దేవుడి ప్రజల వారు పేతు ప్రసంగాన్ని వారు విని వారు హృదయంలో పొరవబడ్డారట. బండ వంటి హృదయాలు పొరవబడ్డాయి, పొరవబడి అయ్యేలా రక్షణ పొందడం మేమేమి చేయాలి. బాధపడుస్తుంది ఆపక్షవాద ప్రతి వారు బాప్తిస్మ పొందితే నీ బండ వంటి హృదయం మార్చబడుతుంది. ఈ రోజున ఎంతో మంది ఇంకా రక్షణ పొందేవారు బాప్తిస్మ పొందేవారు అనేక మంది ఉన్నారు. ఎవరు వారికి బండ, ఆ బండలు సైతం బద్దలు చేస్తే దేవుడు నీలోని గొప్ప కార్యాన్ని పిల్లల లోకానికి అందిస్తారు. ఆనాడు రిఫ్యూజిమైన బండ, కాదేశ్వరమైన బండ ఇస్రాయల్ ప్రజల దాహాన్ని పెంచింది, వారి అక్కడను పెంచింది. ఈరోజు నీవు నీ జీవితంలో ఎవరికి కూడా ప్రయోజనమే లేకుండా అనేకులకు ఒకవేళ అడ్డుగా ఉంటే అనేకులకు నువ్వు ఒక బండలాగా అడ్డుబండగా నువ్వు నిలబడి బయట పెరుగుతుంది. అనేక మంది ప్రయోజనకరం అంటే ప్రభు యేసుక్రీస్తు నుంచి మాట్లాడుతూ ఈ బండ మీద నా సంఘము, ఈ బండ మీద నా సంఘము అడ్డు ఆటలోక ప్రభుత్వంలో ఆత్మ సంబంధమైన బండ అని మాట్లాడతారు. ఆత్మ సంబంధమైన బండగా ప్రభువు ఉన్నారు. ఆ ఆత్మ సంబంధమైన బండ వంటి ప్రభువు మనం కలిగి ఉంటే చూడండి, 4వ పదోచ్చు అందరూ ఆత్మ సంబంధం ఆత్మ సంబంధం బండ కాదు ఆ బండ తీస్తే
బంధకాలను మార్చబడితే అనేక మంది నువ్వు మార్చబడతావు. ఈరోజు మాట్లాడుతున్న వీరుని మామూలు కూడా పరిశీలించాం. దేవుడు ఎంతగా మనం ప్రేమించాడంటే ఆయన బంధము సైతం ఆయన ఏం చేస్తాడైనా నేలను తప్పించే ఒక విష్ణు గారి మాట అందుకే వసు జ్వాలను కూడా మాట అన్నారు. వసు జ్వాలను పరుచుల ఒక మాట కనిపిస్తే మధ్య స్వర్గంలో మరి మూడవ చర్యలు కనిపిస్తే మధ్య స్వర్గం మూడవ చర్యలో పాత సూచ్యాలను అక్కడ మాట్లాడుతూ మేము అప్రాంతం ఇక తప్పించమైన యొక్క చావల్స్ అరణ్యంలో కూడా దేవుడు ఇస్మాయేలు విషయం చేసిన కార్యం గురించుకోవడం ఆలోచించవచ్చు. అక్కడ కూడా ఆదరు తన కుమారుడు ఇస్మాయేలు ఆమె తను కూడా మనం చూసినప్పుడు బియ్యం మహనీయుడు అక్కడ మనం చూసినప్పుడు అక్కడ కూడా తన పిల్లవాడు నీరు లేక ఇక చనిపోయే పరిస్థితులు కనబడుతున్న పరిస్థితులు మనం వస్తాం. కానీ ఎప్పటి పరిస్థితులు ఏర్పరిచి ఆ పిల్లవాడి దాహాన్ని కూర్చుంటున్నా ఆదివారం 16వ చర్యలో మనం ఆలోచించవచ్చు. అది మీరు ఆలోచిస్తే ఈరోజు నీ మూడు మనం అనుకుంటున్నా చూడొకసారి మనము గమనించినప్పుడు 16వ చర్యలో ఆదివారం 16వ చర్యలో ఆదివారం 16వ చర్యలో మనం ఆలోచించినప్పుడు